Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లో నయా జోష్, కృతగా కీలక కమిటీ. తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం పార్టీలోనూ మార్పుల దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. పార్టీ ప్లీనరీ వేదికగా కృత నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థ కొనసాగుతూ ఉండగా ఇక నేరుగా సచివాలయం టు సీఎం వరకు ఎవరైనా నేరుగా సంప్రదించే వ్యవస్థను తీసుకొచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా కృతగా కోర్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీలో ఎంపిక చేసిన నేతలు ప్రాంతాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ కమిటీ పార్టీ పరంగా కీలక నిర్ణయాల్లో ప్రధాన భూమిక పోషిస్తుంది. దాదాపు 18 మందితో ఈ కమిటీ ఏర్పాటుకు ప్రాథమిక కసరత్తు చేసినట్లు సమాచారం. దీంతో పాటుగా సీఎంకు సలహాలు, పార్టీలో నిర్ణయాలపైన చర్చించేందుకు వీలుగా సీనియర్లు, ముఖ్య నేతలతో కలిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సైతం ఏర్పాటు కానుంది. ఈ కమిటీ పార్టీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన కార్యాచరణ వంటి వాటిపైన పార్టీలో క్రింది స్థాయి నుంచి సమన్వయకర్తల వరకు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వారి నుంచి వచ్చి ఫీడ్బ్యాక్ ఆధారంగా ముఖ్యమంత్రికి నివేదికలు ఇవ్వనుంది. ఇక ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాలలో సీఎం స్థాయితో అమలుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపైన నేరుగా సంప్రదించే అవకాశం కల్పిస్తున్నారు. సీఎంఓ గ్రూప్తో ఎమ్మెల్యేలను అనుసంధానం చేస్తూ కేవలం వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినా దీనిపైన జిల్లా స్థాయిలో సమాచారం సేకరించి నిర్ణయం తీసుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలై 8-9 తేదీల్లో నిర్వహించే ప్లీనరీకి సంబంధించి కమిటీల నియామకం ప్రారంభించారు. ప్లీనరీ నిర్వహణ, తీర్మానాలు, సమన్వయం, ప్రసంగాలు, వసతి సదుపాయాలు వంటి వాటి కోసం పార్టీ నేతలతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీ ప్రారంభ, ముగింపు సమావేశాలలో అధినేత ప్రసంగం ఉండనుంది. ముగింపు ప్రసంగంలో వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ శంఖారావం పురించనున్నారు. కీలక నిర్ణయాలు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి ప్లీనరీలో దాదాపు 15 వరకు తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, మహిళా ప్రాధాన్యత, సామాజిక న్యాయం, ఆర్థిక అంశాలు, ప్రభుత్వ విజయాలు, పాలనాపరంగా నిర్ణయాలు, జగనన్న కాలనీలు వంటి వాటిపైన తీర్మానాలు చేయనున్నారు. ఇక 2వ రోజున వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేలా రాజకీయ తీర్మానం చేయనున్నారు. దీంతో ఈసారి పార్టీ ప్లీనరీ రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ వైసీపీకి కీలకంగా మారనుంది.